మన డైలీ రొటీన్లో టీవీ ఒక భాగం అయిపోయింది. టీవీ చూడకుండా ఉండడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. కేవలం ఇంట్లోనే కాకుండా హాస్పిటల్స్లోనూ, మాల్స్లోనూ, టీ షాప్స్లోనూ టీవీలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజులు అన్ని ఛానల్స్ని ఒకే ప్యాక్లో తీసుకున్నాం, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి నుండి కేబుల్ బిల్ మోతమోగిపోనుంది. కేబుల్ ఛానల్స్లో సరికొత్త నిబంధనలతో ఛానల్ ప్యాక్స్ ధరలు కొండెక్కాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు కొన్ని ఛానల్స్ని ఇక వదులుకోవాల్సినట్టే కనిపిస్తోంది. December 31, 2018 నుండి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కేబుల్ ఆపరేటర్స్ చేసిన నిరసనతో February 1 వరకు గడువుని పొడిగించడం జరిగింది. February 6 వరకు అన్ని ఛానల్స్ ప్రసారమయ్యాయి. కానీ February 7 నుంచి ఎవరైతే ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారో వారికి మాత్రమే కేబుల్ ప్రసారం జరుగుతుంది. మరి కొత్తగా వచ్చిన ప్యాకేజెస్ ఏంటి? తెలుగు ఛానల్స్ వరకే కావాలి అనుకునేవారు ఎంత చెల్లించాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త ప్యాకేజెస్లో బేసిక్ ప్యాకేజ్ కింద 100 ఛానల్స్ చూసే అవకాశం ఉంది. ఈ 100 ఛానల్స్లోనే మన తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ప్రసారమవుతాయి. ఈ బేసిక్ ప్యాకేజ్కి 130 రూపాయలు GST కలుపుకుంటే 153 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటు మీకు కావాల్సిన ఛానల్స్ ప్యాకేజెస్ కలిపి ప్రతీ నెల కేబుల్ బిల్ చెల్లించాల్సి ఉంటుంది. మరి తెలుగు ఛానల్స్ ప్యాకేజ్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. బేసిక్ ఛానల్ ప్యాకేజ్తో పాటు తెలుగు ఛానల్స్ ప్యాకేజ్తో కలుపుకుంటే మీరు చెల్లించాల్సిన అమౌంట్ 287 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఛానల్స్ని వాటి ప్యాకేజెస్ ఆధారంగా సరైన ఎంపిక చేసుకొని కేబుల్ సర్వీసెస్ని ఆస్వాదించండి.